రే రే, రాత్రి రిహర్సల్స్ వచ్చాయంట, అఖిల్ గడి కాల్ చేసి చెప్పాడు. హరిస్తే ఏంటి? మన ప్లేస్కి రా, చెప్తా. సరే అయితే నేను అఖిల్ గడిని తీసుకుని వచ్చా సార్. వీడేంట్రా ఎక్కడ ఉన్నాడు? మీకు కాల్ చేసిన వెంటనే వాడికి కాల్ చేసి చెప్పాను రా. హాయ్రా వేణు. హాయ్రా. ఏంట్రా ఫేస్ ఎలా పెట్టావు? రిజల్ట్స్ వచ్చాయిరా. రిజల్ట్సే కదరా వచ్చింది, ఇది ఎయిడ్స్ వచ్చి అంటే అంత బాధపడతావు ఎందుకు? రే నేను సీరియస్గా మాట్లాడుతున్నారా? ఓకే ఓకే, ఐఎమ్ సారీ. ఇంతకే ఏమైందిరా? హలో, మన స్పాట్ దగ్గర రా, 2 మినిట్స్లో వచ్చేస్తా. ఓకే. ఏంట వస్తున్నాడంట. వీడి 8 వికెట్లు పడుంటాయో. సౌండ్ తగ్గించరా, వినేవాడు వాడు ఇంట్రడక్షన్ సాంగ్ అనుకుంటాడు. ఏమరా అబ్బాయిలు, ఏం సంగతులు? మా సంగతి పక్కన పెట్టు, ఇంతకు మన పరిస్థితి ఏంటి? ఏముందరా, మీకు మార్కులు మిగిలిని, నాకు ఆస్తులు మిగిలిని. అర్థమయ్యేలా చెప్పరా. ఏముంది, 2 ఆగాయరా? వీడంట్రా ఎంత డల్గా ఉన్నాడు? వాడు టార్గెట్ రీచ్ అవ్వలేదంట్రా. ఎరా టార్గెట్ ఎంత? 97% రా. వచ్చింది ఎంత? 95% రా. వారనే ఎంత మాత్రానికే? ఒరే నీకు 30 మార్కులు వస్తే నువ్వు టార్గెట్ రీచ్ అవుతావు, అదే నాకు 3 మార్కులు వస్తే నేను పాస్ అవుతా. మరి నేను ఎంత ఏడవాలరా? నా ప్లేస్లో నువ్వు ఉంటే తెలుస్తుంది రా బాధ ఏంటో. చా, నేను ఇలాగ అనుకుంటున్నావు ఏంటి? మరి నేను ఫస్ట్ వస్తే పార్టీ ఇస్తా, పాస్ అయితే నెక్స్ట్ క్లాస్కి వెళ్తా. అది పోయిందే అనుకో. అయితే ఏముంది, మనకు మామూలేగా సప్లై రాసుకుందాం. తర్వాత ఏం చేస్తావురా? ఏముంది సప్లై రాయాలి, అయినా నాకు చదువులు ఇలాంటివి పడవరా. ఏదన్నా ఎక్కువ ప్రాక్టికల్ ఉన్న కోర్స్ అంటే హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నా. తింటానికా వంటానికా? రెండును. ఎరా మరి నీ సంగతి ఏంటి? ఐ వుడ్ లైక్ టు బికమ్ ఏ ఫోటోగ్రాఫర్ రా. నాన్న ఇక్కడ సరిగ్గా తెలుగులో మాట్లాడితేనే ఎవరికి అర్థం కాదు కాబట్టి. అదేరా, ఫోటోగ్రాఫర్ అవ్వాలనేది నా డ్రీమ్. అలా అని దాని మీదే బేస్ అవ్వట్లే, డిగ్రీ చేస్తూ ఫోటోగ్రఫీ నేర్చుకుంటా. ఏదన్నా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉన్నాం బెస్టేగా. మరి నీ డైరెక్షన్ ట్రయల్స్ ఎంతవరకు వచ్చినాయిరా? నాకేమో డైరెక్టర్ అవ్వాలని, మా ఇంట్లో వాళ్ళకేమో నేను కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలని. కాబట్టి కంప్యూటర్ సైన్స్ చదువుకుంటూ అటు షార్ట్ ఫిల్మ్స్ తీస్తా, అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు. ఏంటి సరిపోయిందిరా, నీ డైరెక్షన్ ఆడి ఫోటోగ్రఫీ. మరి మన రహదారి ఎటువైపో? నాకెలాగో హై పర్సెంట్ వచ్చింది కాబట్టి కౌన్సిలింగ్లో టాప్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటా, ఆ తర్వాత ప్లేస్మెంట్లో జాబ్ విత్ హై ప్యాకేజ్ అంతే. హో కంగ్రాచ్యులేషన్స్. ఎరా నువ్వు కూడా చెప్పేస్తే మరి బయలుదేరదాం. నాకు అతీదనేం లేదురా, లైఫ్ ఎట్ తీసుకుపోతే అటే. మనం తీసుకున్న కోర్సు కరెక్ట్గా న్యాయం చేస్తే లైఫ్ ఏ ప్రొఫెషన్నా ఒకేలా ఉంటుంది, అది డిగ్రీ అయినా బీటెక్ అయినా ఇంకేదైనా. అయినా చదువు సపోర్ట్ మాత్రమేరా, అదే ఆధారం కాదు. అరే మామా, మనకు ఒక క్లారిటీ ఉంటే చాలరా, ఏదన్నా సాధించగలం. సరే మరి బయలుదేరదామా, పార్టీకి టైం అవుతుంది.